మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమునకు స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనములు. ఈరోజు వాక్య వాగ్దానము మీ ఆత్మీయ అభివృద్ధి కోసం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 5వ అధ్యాయము 10వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అలాగున సిమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులగు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందువని సీమోనుతో చెప్పెను. చదవబడిన లేఖన భాగమును ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన సేవా ప్రారంభంలో 12 మంది శిష్యులను తనకు ఏర్పరచుకుని తన సేవ ప్రారంభించారు. అయితే ఆ సేవ ప్రారంభంలో పేతురుని పిలిచిన విధానము చాలా ఆశ్చర్యమును కలుగు చేస్తుంది. వాస్తవానికి శిష్యులందరిలో కూడా ప్రథముడుగా పేతురును పరిశుద్ధాత్మదేవుడు గ్రంథంలో రాయించిపెట్టారు. అయితే పేతురు యొక్క అనుభవాలు ఏమిటి? పేతురును పిలవడంలో గల ఉద్దేశం ఏమిటి? యేసు ప్రభువారు పేతురుని ఎన్నుకోవటంలో గల ఆలోచనను మనం గ్రహిస్తే మనం ఎంతో సంతోషించగలుగుతాం. పేతురును గురించి యేసు ప్రభువారు బహు గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. అతడు శిష్యుల్లో ప్రథముడుగాను, సంఘమునకు ఆయన మూలరాయిగాను ప్రభు చేయదలిచారు. అందుచేతనే యేసు ప్రభువారు పేతురును గురించి పలికిన మాట, నీవు చేపలను పట్టువాడవుగా ఉన్నావు, ఇక నుంచి నీవు మనుషులను పట్టువాడవయ్యుందువని సీమోనుతో చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా పేతురు యొక్క పిలుపును మనము జ్ఞాపకం చేసుకుంటే, పేతురు జాలరి, సముద్రములో చేపలు పట్టుట అతని జీవనం. అతడు ఒక దినమున చేపలు పట్టుటకు వెళ్ళి రాత్రంతయు ప్రయాసపడినా ఏమీ దొరకక ఉదయకాలమున అతడు తన వలలను బాగు చేసుకుని చూడగా ఆ సమయంలో యేసు ప్రభువారు అతని దగ్గరకు వచ్చి త్రోయమని అతనిని అడిగి, కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించెను. ఆయన బోధించుట పేతురు గమనిస్తూ ఉన్నాడు. ఎందుకనగా పేతురు దోణిలోనే యేసు ప్రభువారు కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత యేసు ప్రభు పేతురుతో పలికిన మాట, నీ దోణిను లోతునకు నడిపించు, చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని చెప్పారు. అయితే సీమోను పేతురు అంటున్నాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తామని చెప్పి వారు వలలు వేసినప్పుడు వారు లాగలేనంత విస్తారముగా చేపలు పట్టిరి. వారు లాగలేక వేరొక దోణిలో ఉన్న తమ పాలివారిని గురించి సహాయం అడిగినప్పుడు వారు కలిసి వచ్చి ఆ దోణిలోనికి చేపలను పట్టినప్పుడు ఆ దోణిలు 2 దోణిలు మునిగినట్లుగా చేపలు విస్తారముగా వారు పట్టగలిగిరి. ఈ అద్భుతమును చూచినటువంటి పేతురు యేసు ప్రభువారు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. మొదటగా తన పాపముల విషయమై పశ్చాత్తాపము కలిగిన వ్యక్తిగా మనం పేతురును చూడగలం. అందుకు యేసు ప్రభువు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందువని సీమోనుతో చెప్పెను. ఆ క్షణము నుండి సమస్తమును విడిచిపెట్టి పేతురు యేసు ప్రభువారిని వెంబడించెను. అయితే నీవు మనుషులను పట్టు జాలరుగా ఉంటావు, మనుషులను పట్టువాడవై ఉంటావు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు తదుపరి కాలంలో అతని జీవితంలో నెరవేర్చారు. యేసు ప్రభువారు ఒకనొక సందర్భంలో పలికిన మాట, నీవు పేతురువు, నీవు రాయివి, నీ బండ మీద నా సంఘమును కట్టుదును అని యేసు ప్రభువారు అతనికి ఆశీర్వాదం ఇచ్చారు. అయితే ఆ నెరవేర్పు తదుపరి కాలంలో యేసు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత ఆ వాక్యం నెరవేర్చబడింది. పేతురు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత అతడు చేసిన ప్రసంగమునకు 3000 మంది యేసు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందారు, బాప్తిస్మము పొందారు. గొప్ప ఉజ్జీవం సంఘములో కలిగింది. అతడి నీడపడి అనేక మంది బాగుపడ్డారు.
ప్రభు కొరకు శ్రమలను హింసలను అనుభవించాడు. యేసు ప్రభు కొరకు చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాడు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, పేతురును ఆశీర్వదించిన దేవుడు నీవు మనుషులను పట్టువాడవుగా ఉంటావని చెప్పిన కారణాన్న అతడి యొక్క వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చబడి అనేక ఆత్మలను సంపాదనకు సంఘస్థాపనకు కారణమైంది. ఈనాడు మనము కూడా దేవుని యొక్క దీవెన పొందుకొని దేవుని యొక్క సేవలో మనము కూడా కష్టపడుతూ అనేక ఆత్మలను సంపాదించవలసిన వారమై ఉన్నాం. దేవుని రాజ్యమును కట్టవలసిన వారమై ఉన్నాం. నశించిపోతున్న ఆత్మల పట్ల మనము శ్రద్ధ కలిగి రక్షణ సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభు మార్గములో నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దేవుని రాజ్యమును కట్టాలి మనము. దేవుని సంఘములను స్థాపించాలి. నూతన ఆత్మలను మనం రక్షించాలి. ప్రభు రాజ్యము కొరకు మనం ఎదురు చూడాలి. అనేక మందిని సిద్ధపరచాలి. గనక పేతురుడు కూడా ఇచ్చినటువంటి పేతురుకి ఇచ్చినటువంటి ఈ యొక్క కృప మనము కూడా పొందుకొని అనేక ఆత్మల సంపాదన కొరకై ప్రయాసపడదాము. ఇదిగో ప్రభు త్వరగా వచ్చుచున్నారు. ఆయన వచ్చినప్పుడు మనం పరలోక రాజ్యమునకు మనం ఎత్తబడుతూ అనేక మంది మనతో పాటు ప్రభు సన్నిధికి చేర్చబడే కృపలో మనం కొనసాగిపోదాము. అట్టి కృప మన దేవుడు మనకందరకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.